हाई फ्रेंड्स वेलकम बैक टू न्यू वीडियो फ्रेंड्स वीडियो मैं डब्बा कूलर चुस्कबोना डब्बा कूलर का डब्बा तो कूलर चुस्कबोना मनम चाला वीडियोस पीवीसी ने यूज रीसेंट कूलर दानिलो मैक्सिमम मोत्तम पीवीसी तोने बॉडी कोंचेम यूनिक प्लास्टिक बॉक्स तो चेद्दामनुकोनी कूलर फ्रेंड्स चला यूनिक प्रोजेक्ट इंका वीडियो क्रेजी उड़बोदी अंके एक् स्किप चूसानी फ्रेंड्स इंका मन चैनल इटुवंटि कंटेंट चालाने मूर्ण नाग वीडियो चूँगी नचते सब्सक्राइब फ्रेंड्स इक लेट चेयकुंडा क्रेजी एक्सपेरिमेंट वीडियो स्टार्ट मुंदुगा इक्कड प्लास्टिक बॉक्स तीसुकुन्ना नेनु इक्कड रेक्टांगल शेप प्लास्टिक बॉक्स वाडुतुन्ना मीरु दीनि प्लेस लो स्क्वेर शेप बॉक्स वाडोच्चु ఇది నాకు అరౌండ్ గా 70 రూపాయస్ అయితే పడింది ప్లాస్టిక్ క్వాలిటీ కూడా పర్లే బానే ఉంది నెక్స్ట్ నేను ఇక్కడ ఒక సిపి ఫ్యాన్ అయితే తీసుకున్నా ఈ సిపి ఫ్యాన్ అయితే 12 వోల్ట్స్ తోనే రన్ అవుతుంది ఆ సిపి ఫ్యాన్ అయితే నేను నాకు దగ్గరలో ఉన్న ఒక రిస్టోరేషన్ షాప్ లోనైతే పర్చేస్ చేశా చాలా బాగా వర్క్ అవుతుంది దాని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా సిపి ఫ్యాన్ ని ఆన్ ఆఫ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఎస్పిఎస్టి స్విచ్ అయితే వాడుతున్నా నేను వాడే ప్రతి ఐటమ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ఇస్తా ఇంకా సిపి ఫ్యాన్ కి 12 వోల్ట్స్ ఇన్పుట్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఒక ఫీమేల్ పిన్ అయితే వాడుతున్నా అవుట్ ఎయిర్ వెంటిలేషన్ కోసం నేను ఇక్కడ ఒక ఎల్ బ్యాండ్ అయితే వాడుతున్నా నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎల్ బ్యాండ్ అయితే వాడుతున్నా దీన్ని నాకు దగ్గరలో ఉన్న హార్డ్‌వేర్ షాప్ లోనైతే పర్చేస్ చేశా ఈ బాక్స్ బాడీ అంతా ప్లాస్టిక్ తోనే చేశారు కాబట్టి బయట ఉన్న వేడి టెంపరేచర్ ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది అందుకనే ప్రొటెక్షన్ కోసం నేను చుట్టూరు థర్మాకోల్ పీసెస్ ని అయితే పెట్టుకుంటున్నా आ प्लास्टिक बॉक्स कैप में मनम कोनी होल्स नेते वेसुकोवाली सीपी फैन की तगट्टू इंका आ एल बैंड की तगट्टू अलाने आ स्विच इंका फीमेल पिन की तगट्टू कोनी होल्स नेते वेसुकोवाली होल्स ने फटाफट वेसेद्दाम చూడండి ఎంత ప్రాపర్ గా హోల్స్ ని వేసుకున్నానో ఆ సర్కిల్స్ అయితే నాకు చాలా బాగా నచ్చాయి కొంచెం టైం తీసుకొని జాగర్తగా చూసి వేసుకోండి మీకు కూడా బానే వస్తాయి హోల్స్ నేను తీసుకున్న సిపి ఫ్యాన్ కి అయితే బాడీ లేదు మనం ఒక బాడీని అయితే క్రియేట్ చేసుకుందాం ఈ సైడ్ కి ఒక పివిసి షీట్ ఆ సైడ్ కి ఒక పివిసి షీట్ అయితే అటాచ్ చేసుకోండి ఆ పెద్ద పివిసి షీట్ కి ఆ మధ్యలో సిపి ఫ్యాన్ ని పెట్టుకొని సూపర్ గ్లూ తో అటాచ్ చేసుకుంటే స్టాండ్ కంప్లీట్ అయిపోద్ది సిపి ఫ్యాన్ ని ఆ హోల్ కి మధ్యలో వచ్చేటట్లు అటాచ్ చేసుకోవాలి ప్రాపర్ గా కొంచెం టైం తీసుకొని చూసి అటాచ్ చేసుకోండి నెక్స్ట్ ఇంకా ఎస్పిఎస్టి స్విచ్ ని ఇంకా 12 వోల్ట్ ఫీమేల్ పిన్ ని కూడా అటాచ్ చేసేయండి ఇప్పుడు మనం కనెక్షన్స్ ని అయితే చేసుకోవాలి చాలా ఈజీ కనెక్షన్స్ జాగర్తగా చెప్తా వినండి सीपी फैन प्लस नी फीमेल पिन प्लस के कनेक्ट इच्चेंडी सीपी फैन माइनस इंका फीमेल पिन माइनस मध्य स्विच कनेक्ट इच्चेडमे चाला ईजी कनेक्शन्स फ्रेंड्स मोत्तानी इक्कड कूलर ने कंप्लीट चेसुकुन्ना दीनी कनेक्शन्स अन्नी कूडा प्रॉपर गा कंप्लीट अयिपोयी इदी टेस्ट चेसुकोवडानिकि रेडी गा उंदी दीनी मनम रन चेयालंटे दीनिकि मनम 12 वोल्ट्स इनपुट अयिते इव्वाली అక్కడ 12 వోల్ట్స్ ఇన్పుట్ ఇచ్చుకున్న తర్వాత స్విచ్ ని ఆన్ చేసుకున్న వెంటనే సిపి ఫ్యాన్ అయితే రన్ అవుతుంది పర్లే ఎయిర్ అయితే బానే వస్తుంది ఒక మనిషికి అయితే సరిపోతుంది అక్కడ మనం హాఫ్ ఇంచ్ ఎల్ బ్యాండ్ అయితే వాడాం కదా ఒక మనిషికి సరిపోద్ది ఎయిర్ అయితే కొంచెం పెద్ద వాడితే ఒక ఇద్దరికి సరిపడినంత ఎయిర్ అయితే ఇది రిలీజ్ చేయగలదు ఫస్ట్ మనం దీనిలో టెంపరేచర్ ఎంత అవుట్పుట్ వస్తుందో చెక్ చేసుకుందాం చూస్తున్నారు కదా రూమ్ టెంపరేచర్ అయితే 38.4 అయితే ఉంది బయట ఎండ్లు అయితే బీభత్సంగా ఉన్నాయి చూద్దాం అది నాకు తెలిసి ఇది 39 డిగ్రీ సెల్సియస్ వరకు అయితే టెంపరేచర్ ని ఇంక్రీస్ చేస్తుంది అనుకుంటున్నా దాని నుంచి వేడి గాలి వస్తుంది ఎందుకంటే రూమ్ అంతా వేడిగా ఉంది కాబట్టి थर्टी एट पॉइंट एट वर के टेंपरेचर रीच अप्रॉक्समेटली 40 అనుకోవచ్చు ఇప్పుడు ఐస్ క్యూబ్స్ వేసేతే టెంపరేచర్ ని చెక్ చేసి చూద్దాం ఇప్పుడు మనం కూలర్ లో కొన్ని ఐస్ క్యూబ్స్ వేసేతే టెంపరేచర్ ని టెస్ట్ చేద్దాం మీరు దీని ప్లేస్ లో కూల్ వాటర్ నైనా వాడొచ్చు లేదంటే నార్మల్ వాటర్ నైనా వాడొచ్చు ఐస్ క్యూబ్స్ వాడితే మీకే మంచిది కొంచెం చల్లగాలైతే వస్తుంది ఎందుకంటే ఐస్ క్యూబ్స్ చల్లగా ఉంటాయి కాబట్టి ఐస్ క్యూబ్స్ వేసుకున్న తర్వాత కూలర్ నుంచి నిజంగా చాలా చల్లగాలైతే వస్తుంది
నేను మీకు ఇప్పుడు టెంపరేచర్ మీటర్ నైతే పెట్టి చూపిస్తా. నాకు తెలిసిన బట్టి ఇది టెంపరేచర్ నైతే 25 నుంచి 20 డిగ్రీ సెల్సియస్ లోపు అయితే డిక్రీస్ చేయగలదు. చూడండి రూమ్ టెంపరేచర్ అయితే ఎందాకలంతే ఉంది సేమ్, మళ్ళీ మీరు ఫేక్ అనగలరు. చూద్దాం ఇది టెంపరేచర్ ఎంతవరకు డిక్రీస్ చేయగలదో. చూడండి లిటరల్ నేనే షాక్ అయిపోయా, 19.6 వరకు ఇది టెంపరేచర్ అయితే డిక్రీస్ చేయగలిగింది. ఐస్ క్యూబ్స్ అయితే ఫుల్ గా కరిగిపోయాయి. ఇప్పుడు మాక్సిమం టెంపరేచర్ అయితే అలాగే ఇంక్రీజ్ అవుతూ వెళ్తుంది. చూడండి 22.1 కి అయితే వెళ్ళింది. మాక్సిమం మీకు ఫస్ట్ లోనే చెప్పా కదా 25 లోపల ఇది టెంపరేచర్ అయితే డిక్రీజ్ చేయగలదు అనుకుని, చూడండి 24.9 అలాగే ఇంక్రీజ్ అవుతుంది. కొంచెం ఎక్కువ ఐస్ క్యూబ్స్ వాడండి, మీకు కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే వస్తాయి నాకండ. ఫ్రెండ్స్ చూసారు కదా కోల్డ్ అంత బాగా వర్క్ అయిందో. ఇటువంటి చిన్న చిన్న చేసుకోండి, అంటే మీరు బడ్జెట్ పెట్టలేరంటే ఇటువంటి చిన్న చిన్న కూలర్స్ అయితే చేసుకోండి. మీకు సమ్మర్లో అంటే ఈ సమ్మర్లో చాలా యూస్ఫుల్ ఉంటాయి. చాలా కూలర్ అయితే వచ్చింది, రియల్గా చెప్తున్నా చాలా కూలర్. అంటే మనం దానిలో ఎక్కువ ఐస్ క్యూబ్ చేస్తే ఇంకెక్కువ కూలర్ వస్తుంది, అంతే, దానికి మించి చేయలేదు. ఫ్రెండ్స్ ఇంతవరకు వీడియో చూసారు కదా, వీడియో మీకు ఎంతో కొంతైనా నచ్చుంటుంది కాబట్టి కొంచెం నచ్చినట్లయితే లైక్ చేసుకోండి, ఎక్కువగా నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్ ఫర్ ఆల్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఎక్స్పెరిమెంట్ వీడియో అయితే, మళ్ళీ ఇంకొక క్రేజీ ఎక్స్పెరిమెంట్ వీడియో ముందుకు వస్తా. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.